జైల ఒకస ఆడియో మార్కెట్లోకి వచ్చేసింది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో 6 పాటలు ఉంటాయి, ఇప్పుడు 5కి తగ్గించేస్తున్నారు. లవకుసలు అయితే బొత్తిగా 4 పాటలే ఉన్నాయి. ముగ్గురు ఎన్టీఆర్లు ఉంటే 4 పాటలేంటి అని నందమూరి ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడుతున్నారు. అయితే ఈ సినిమాలో మరో పాట కూడా ఉందట. ఆ పాటని త్వరలో విడుదల చేస్తామన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పటికీ 4 పాటలు వచ్చాయి, మరో పాట ఉంది, అది డాన్స్ నంబర్. ఓ కొత్త జోనర్ లో ఈ పాట కంపోజ్ చేశాం, ఎలక్ట్రానిక్ ఫోక్ అనొచ్చేమో. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి గారు రాశారు, త్వరలోనే దీన్ని విడుదల చేస్తాం అని దేవిశ్రీ క్లారిటీ ఇచ్చాడు. అన్నట్టు తమన్నా ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోతున్నట్టు వార్తలొచ్చాయి. బహుశా ఈ పాట తమన్నా కోసమే అయ్యుంటుంది. ఇప్పటికే రికార్డింగ్ అయిపోయినా ఆ పాటను ఎందుకో సస్పెన్స్ గా దాన్ని పెట్టారు. బహుశా నత్తి ఎన్టీఆర్ గాని ఈ పాటని పాడేశాడా అనేదే డౌట్. జై పాత్రకు నత్తి ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో నత్తి నత్తిగా ఓ పాట పాడించాలని దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యాడేమో, అందుకే ఆ పాటను దాచేశారు.